హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామాల్లో అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి నుండి గరిడేపల్లి వరకు జరిగిన ఈ రోడ్ షోలో పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తెరాస హుజూర్నగర్ అభ్యర్థి సైదిరెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం, నియోజకవర్గ ప్రజలపై నమ్మకంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 నిమిషాలకే తనను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గం తన మెజారిటీ ఊహించని విధంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా లేదు. నువ్వు భార్య పోస్టు మీద పెట్టిన ఆలోచన ఒక 20 నిమిషాలు పెట్టుంటే ఇవాళ హుజూర్నగర్ అభివృద్ధి చెందేది. నీ భార్య పోస్టు కోసం పెట్టిన ఆలోచన కొద్దిసేపు గడిపుంటే నీకు హుజూర్నగర్ లో ఏమేం చేస్తావో తెలిసి వచ్చేది. ఎప్పుడో వేసిండు రోడ్లు, ఆ రోడ్లు కూడా నేను సొంతంగా చేసినవి కావు. పులిచింతల ప్రాజెక్ట్ కింద R&R సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మునిగిందని టీఆర్ఎస్ లకు వచ్చేది. అట్టాటి పార్టీలకు ఎవరైనా పోయి ఏమైనా చేస్తారా? ఇంకా ఈ పార్టీ నిలబడుద్దా ఏనన్నా? మన దృష్టిలో ఉంది. ఈ అన్ని కావాలంటే మీ బిడ్డని, మీలో పుట్టినోడిని, మీలో పెరిగినోడిని, ఇక్కడే పోయేటోడిని మీ దగ్గర ఉండేటోడిని గుర్తు పెట్టుకోండి. మీరు ఇవాళ మీకోసం ఒక అన్నలాగా, తమ్ముళ్లాగా మీ మధ్య ఉండేటోడిని. మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేయాలి. ఈ నెల రోజులు మనం చేసిన అభివృద్ధి, మన కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పనాలు ప్రతి ఇంటికి వచ్చేటట్టు చేయాలి. ఇవాళ మనం ఇవాళ రైతు బంధు పథకం అందరికి వచ్చిందా రాలేదా? మొత్తం వస్తుంది ఇవాళ రైతు బంధు పథకం. మా యాదవ సోదరులందరికీ గొర్రెలు కూడా పంచుతున్నాం తొందరగానే. ఏది అంటే అది, ఇవాళ పథకం స్టార్ట్ అయితే ఇక్కడ అభివృద్ధి ఇంటికి పంపించే ఏర్పాటు మనం చేస్తాం. తెల్లవాళ్ళు పోయి నిన్నాం దొంగ గుర్తులకి, దొంగ మాటలకి, దొంగ సర్వేలకి మోసపోయినాం మనం. అబద్ధాలు, ఎలక్షన్ వచ్చిందంటే అబద్ధాలు. 5 ఏళ్ళు హైదరాబాద్ లో కూర్చుంటాడు, ఏం చెప్పాలి 5వ సంవత్సరం అబద్ధాలను ఆలోచించుకుంటాడు. ఒకసారి ఏమో ముఖ్యమంత్రి అన్నాడు, మొన్ననే కేంద్ర మంత్రి అన్నాడు. సరే నువ్వు కేంద్ర మంత్రి ఏ మంత్రి కానీ ముందు ఇక్కడి నుంచి బోయిన ఓట్లు వేసారు మన వాళ్ళు. మంచిగా నిర్మించుకున్నారని తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.